అంటే ఎందుకు సీనియర్లందరినీ లాయలిస్టుల్ని మీలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలనుకుంది అధిష్టానం? అవన్నీ దాంట్లోకి నేను బోదలుచుకోలేదు. ఇచ్చారు అయిపోయింది. మీకు ఎందుకు ఇచ్చారని వాళ్ళు అడగడం అది కరెక్ట్ కాదు. ఇచ్చారు బాగా చేసుకోవాలి. అంతకు మించి రెడ్డి అయితే అయినా ఆదైతే అయినా అనేటువంటి మాట మాట్లాడొద్దు అని చెప్పి నేను నివారించాను. చేయలేదు. ఒక్కసారి కూడా మేము ఇది చేయలేదు. అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిని అపాయింట్ చేశారు. చేసిన తర్వాత పరిస్థితి ఏ విధంగా నడుస్తుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు నేను సోనియా గాంధీ గారి దృష్టికి లిఖితపూర్వకంగా కూడా పంపించాను. ఆమె నుంచి నాకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. మీరు చేసినటువంటి సూచనలకు మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్స్కి థ్యాంక్స్ అని కూడా. కానీ వాటిని ఇవి ఇంప్లిమెంట్ చేయలేదా? సరే మరి వాళ్ళు చేస్తున్నారా ఏం చేస్తున్నారు? కింద క్షేత్రస్థాయిలో మాత్రం ఏం కనబడడం లేదు. ఒక రాజకీయ పార్టీకి నాయకుడు, ఒక ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీకి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కేవలం మేమే తన కులం వారే అన్నీ చేసుకోగలుగుతామనంటే చాలా తప్పుడు సంకేతాలు. పార్టీకి చాలా నష్టం జరిగింది. అది అంటే మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా ఈ అంశాన్ని? తర్వాత ఆయన కూడా క్షమాపణ చెప్పాడు. ఆయన ఆ అంశం అధిష్టానానికి ఇంకా నేను కొన్ని మాసాలుగా మానుకున్నాను. సరే మధు యాష్కి గారు 4 పేజీల లెటర్ రాశారంట. అని ఆయన రాశారు. ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకు రాయాలని అదను. అదైన తర్వాత ఏమైంది, యశ్వంత్ సిన్హా గారు ప్రతిపక్షాలు అన్ని ప్రతిపక్షాలకు ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా వస్తే రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చున్నారు. ఆ చివరికి కేటీ రామారావు గారు కూర్చున్నారు నామినేషన్ వేసేటప్పుడు. అలాంటి వ్యక్తి మా అభ్యర్థి కాదు, ఆయనతో కలవం, టీఆర్ఎస్తో కలిసి మా దగ్గరికి వచ్చిన మమ్మల్ని కలిసి టీఆర్ఎస్ దగ్గరికి పోయినా మేము ఒప్పుకోం అధిష్టానికి అప్పుడే స్పష్టంగా చేశాం. అది కూడా అనుభవ లోపం అని చెప్పాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడో పోతాడు అనేది కొత్త కాదు కదా. ఆయన ముందు ఎప్పటి నుంచో పోతున్నాడు అనేది ఉండింది. రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ నుంచి రాజీనామా చేసిన తర్వాత కూడా వెంకటరెడ్డి గారు నేను పార్టీలోనే ఉంటాను, చివరిదాకా పార్టీలోనే ఉంటానని ఆయన ఓపెన్గా స్టేట్. అంటే ఇంటర్నల్గా తమ్ముడికి అన్న సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో అలిగేషన్స్? మీరు అలిగేషన్ చేయడానికి ఏముంది? ఎలక్షన్ రేపు ఉందా? ఇంకా ఆయన అసెంబ్లీ రాజీనామా ఆనాటికి చేయలేదు. చేసిన తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటుంది. ఈయన ఉంటానంటే స్ట్రాటజీ తెలివిగల్లవుడు అయితే రేవంత్ రెడ్డి ఏం చేసేవాడు అన్న? మీరు మొదటి తప్పు ఏమిటంటే రాజీనామా చేయగానే ఆయన పక్కన ఎవరినో నిలబెడితే మాట్లాడు. నల్గొండ నుంచి 2 ఎంపీస్ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాళ్ళని పక్కన కూర్చొని మాట్లాడుకోవాలి కదా. కోమటిరెడ్డి మాణిక్యం ఠాగూర్ మీద బిగినింగ్లోనే ఒక కామెంట్ చేశారు, పిసిసి పదవిని కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడని. మీరు అంగీకరి